ఎవరు అవునన్నా కాదన్న రాజకీయాల నుండి కులాలను విడదీసి చూడలేం కులం చూడం మతం చూడం అని మన నేతలు ఎన్ని చెప్పినా ఓట్లు పడాలంటే మాత్రం కులాల సమీకరణాలు కులాల బేరీజు తప్పదని వాళ్ళకు కూడా తెలుసు అందున మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో కులమే రాజకీయాలను శాసిస్తుంది ఒకరిని అందలం ఎక్కించాలన్నా ఒకరిని గద్దె దింపాలన్నా సొంత కులం నుండి మద్దతు ఉంటేనే సాధ్యం ఏపీ విషయానికి వస్తే ఆ మధ్య అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేందుకు కమ్మ కులాన్ని హైలైట్ చేసిన సంగతి అందరూ చూశారు అలాంటిది ఇప్పుడు ఎన్నికల ఏడాది మొదలైంది కనుక ఈ కుల రాజకీయాలు మరింతగా పుంజుకుంటున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య తనకు కులం లేదని ప్రకటించి తాను అందరి వాడినని చాటు చెప్పుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఈ టోన్ చాలా మారింది ఈ మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో మళ్లీ ఇలాంటి ప్రస్తావన అయితే లేనేలేదు పైగా ఓ 6 నెలల క్రితం కాపు నేతలు కుల సంఘాలు చివరికి ప్రజలతో కూడా తానే స్వయంగా సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాల్లో ఏం జరిగిందో పబ్లిక్ లో చెప్పలేదు కానీ తాను మీ వాడినేనని నాకు మీ సంపూర్ణ మద్దతు కావాలని పవన్ కళ్యాణ్ కాపు పెద్దల్ని కోరినట్లుగా సమాచారం బయటకొచ్చింది ఏపీలో కాపులు జనసేనకు ఎంతవరకు మద్దతిస్తారు ఎంతవరకు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తారు అన్నది ఇప్పుడే మనం తేల్చే అంశం కాదు కానీ పవన్ ఎప్పుడైతే కాపులను తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం మొదలైందో అధికార పక్షమైన వైసీపీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే వైసీపీలోని కాపు నేతలను మీడియా ముందుకు పంపించి తిట్టించడం మొదలుపెట్టారు కాపులకు ఐకానిక్ గా తనకి తానే చెప్పుకునే ముద్రగడ పద్మనాభం లాంటి వారిని ఊసిగొల్పి మరీ కౌంటర్లు మొదలుపెట్టారు నిజానికి ఈసారి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ పై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది దీంతో దాన్ని ఎలాగైనా నిలువరించేందుకు వైసీపీ రకరకాల ఎత్తులు వేస్తోంది మొత్తంగా ఇప్పుడు కాపు రాజకీయం తారాస్థాయికి చేరుకుంటోంది అయితే ఏపీలో మొదలైన ఈ కాపు రాజకీయం ఆరంభం మాత్రమే కాగా ముందు ముందు పెద్ద సినిమానే చూడాల్సి ఉంటుంది ఏపీ ప్రజలు ఇప్పటికే కాపుల్లో చీలిక తెచ్చేందుకు వైసీపీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ జిల్లాల నుంచి ప్రజల్లో పార్టీలకు మద్దతిచ్చే శాతంతో లెక్కిస్తే 40 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్య వారిలో కొంత భాగం వైసీపీకే మద్దతు ఉంటుంది ఆ తర్వాత 20 నుంచి 40 ఏళ్ల వారిలో ఎక్కువ శాతం తెలుగుదేశం అనుకూల వర్గమై ఉంటుంది వీరిలో యువత ఎక్కువగా శాతం మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులై ఉండడం సహజం ఈ యువతను రాజకీయాలు పెద్దగా ప్రభావితం చేయలేవు అయితే ఇప్పుడు పవన్ వృద్ధులు నడి వయసు ఓటర్లను కూడా తన వైపుకు తిప్పుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే పవన్ ప్రయత్నాన్ని అడ్డుకునేలా వైసీపీ కాపుల ఆత్మగౌరవం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసమే పనిచేస్తున్నాడు తప్ప కాపులకు అధికారం కోసమే కాదనే ఆరోపణని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది అందుకే ప్రతిసారి పవన్ దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసురుతున్నారు ప్రతిసారి కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారనే విమర్శలతో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నాల్లో ఎవరు ఎంత సక్సెస్ అవుతారన్నది తెలియదు కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ కాపు పాలిటిక్స్ మరింత రసకందాయంగా మారతాయన్నది మాత్రం వాస్తవం.